నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము ప్రవక్తైన యిర్మీయా వ్రాసిన గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ప్రార్థన చేద్దాం. మా ఆశ్రయదుర్గమ, మా విమోచకుడా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మా ప్రభువైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 8వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. తన నామం పేరట నన్ను నిలువబెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానం యొక్క అంశము పాస్టరల్ ప్యాటర్న్, పాదిరి యొక్క మాదిరి, లేక మాదిరికరమైన పాదిరి, పాస్టరల్ ప్యాటర్న్ అనే ఒక అంశాన్ని మనం నేటి 3 లేఖన భాగముల యొక్క సంయుక్త సారాంశముగా ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. 3 లేఖన భాగాల నుండి 3 ఉప అంశాలను మనము సిద్ధపరచుకుంటే పాత నిబంధన పాఠ్యభాగం ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్న వచనాల లేఖన భాగంలో డివైన్ ప్రొటెక్షన్ అనేది మనకి కనబడుతూ ఉంది. పత్రిక పాఠ్యభాగం అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనము నుండి 38వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మనకి డివైన్ డైరెక్షన్ కనబడుతూ ఉంది. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం వరకు గల లేఖన భాగంలో డివైన్ ఫౌండేషన్ మనకి కనబడుతూ ఉన్నాయి. డివైన్ ప్రొటెక్షన్, డివైన్ డైరెక్షన్, డివైన్ ఫౌండేషన్, ఈ 3 ఉప అంశాల యొక్క సంయుక్త సారాంశముగా పాస్టరల్ ప్యాటర్న్ అనే అంశం నేటి మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును అని ప్రభువు ఒక సాదృశ్యాన్ని, ఒక గొప్ప సందేశాత్మకమైన ఉపమానాన్ని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 kinds of foundations ని మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. ప్రియా దేవుని బిడలారా, ఎవ్రీ బిల్డింగ్ మస్ట్ హ్యావ్ ఏ ఫౌండేషన్. ద ఫౌండేషన్ ఇంపార్ట్స్ స్ట్రెంగ్ ద స్ట్రక్చర్. ప్రతి నిర్మాణమునకు, కట్టడమునకు పునాది బలమై ఉంది అనే వాస్తవాన్ని, ఆధారమై ఉన్నది అనే వాస్తవాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ 2 ఫౌండేషన్స్ కనబడుతూ ఉన్నాయి. 2 types of builders మనకు కనబడుతూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 types of builders మనం గమనిస్తే, 1 of the builder someone building upon the rock, somebody building upon the sand. ఈ బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన వాణిని బుద్ధిమంతుడు వైజ్ బిల్డర్గా పిలిచారు.
ఇసుక మీద పునాది లేని ఇంటిని నిర్మించిన బుద్ధిహీనుణ్ణి ఫూలిష్ బిల్డర్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉపమానాన్ని మనం ఒకసారి గమనిస్తే, మొదటి వ్యక్తి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఒక చక్కటి ఇల్లును నిర్మించాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, కానీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు. ఇంతవరకు ఈ ఉపమానం చాలా బాగుంది. కానీ మరొక వ్యక్తట ఇసుక మీద పునాది లేకయే ఇల్లు కట్టాడట. వానొచ్చింది, వరదొచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది, తాను పాటు గొప్పది అని మరి విశ్వగురువుగా సద్బోధకుడుగా పేరుగాంచిన మన ప్రభువే స్వయంగా ఈ ఉపమానాన్ని చెప్పడం చాలా విడ్డూరంగా మనకి తోస్తూ ఉంది. వాస్తవాన్ని మనం గమనిస్తే, ఇసుక, ఇటుక, ఇనుము, సిమెంటు తదితర ముడి వస్తువులతో పునాది కాణించి ఒక నిర్మాణాన్ని ఒక బిల్డర్ చేపడతాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇక్కడ మనం గమనిస్తే, దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు అక్షరార్థంగా, మరికొన్నిసార్లు అలంకారార్థంగా, మరికొన్నిసార్లు ఆత్మీయార్థంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్యాసేజ్ని మనం అక్షరార్థంగా కాక ఆత్మీయార్థంగా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే, ఈ భౌతిక ప్రపంచంలో పునాది వేయకుండా తన ఇల్లు కట్టే ఒక బుద్ధిహీనుణ్ణి మనం ఎక్కడా చూడం. ఎందుకంటే పునాది లేని నిర్మాణం చేపట్టడం అసాధ్యం. పునాది లేకుండా ఒక గోడే కట్టలేం. ఇక్కడ చెప్పుతున్న ఉపమానంలో ఒకడు ఇల్లు కట్టాడు, అది ఎప్పుడో వరద వాన వచ్చాక కూలిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది భౌతిక పరమైన కట్టడాన్ని గురించి కాక ఆధ్యాత్మిక కట్టడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న ఉపమానంగా మనం ఇక్కడ భావించాలి. ఎందుకంటే భౌతిక పరమైన కట్టడం విషయంలో అయితే పునాది లేకుండా ఏది కట్టడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఒక పెయింటింగ్ వేయాలన్నా దానికి ఒక ఆరంభం ఉంటుంది, అది పునాదిగా పరిగణింపబడుతూ ఉంది. ఏ వస్తువును నిర్మించాలన్నా దానికి ఒక ఆరంభం ఉంటుంది, అది పునాదిగా పరిగణింపబడుతుంది. కాబట్టి వితౌట్ ఫౌండేషన్ దేనిని మనం నిర్మించలేము. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, పునాది లేకుండా భౌతికమైన నిర్మాణాన్ని కట్టేవాడిని గురించి కాక నేటి ప్రపంచంలో కూడా పునాది లేకుండా దేవుని ఇల్లును కట్టే బుద్ధిహీన సేవకులు ఆధ్యాత్మిక ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది సేవకులు పునాది లేని సంఘాలు కడుతూ ఉన్నారు. చాలామంది సేవకులు పునాది లేని సంఘాలకు మరి స్థాపకులుగా ఉంటూ ఉన్నారు అనే వాస్తవాన్ని మనం ఇక్కడ విస్మరించకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, నలుగురు కార్మికులు కలిస్తే కార్మిక సంఘం అని పిలవచ్చు. 10 మంది మహిళలు కలిస్తే దాన్ని మరి ఈ మహిళా సంఘంగా, లేకపోతే ఒక డోక్రా ఆ గుంపుగా దాన్ని మనం పిలవచ్చు. కానీ 10 మంది విశ్వాసులు కలిసినంత మాత్రాన దాన్ని మనం సంఘము అని పిలవలేం. చర్చ్ ఇస్ నాట్ ఆర్గానిజం, ఇట్ ఈజ్ ఏ ఆర్గాన్ అనే వాస్తవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇల్లు కట్టాలంటే ఒక స్థలాన్ని సేకరించాలి. స్థలాన్ని సేకరించి స్థలంలో ఇసుక, ఇటుక, ఇనుము, ఇక కాంక్రీట్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ ఒక కుప్పగా వేసేసి ఇదే ఇల్లు అంటే దానిని ఎవరు హర్షించరు. ఆ మెటీరియల్ అంతటిని ఉంచాల్సిన చోట ఉంచుచూ పేర్చుకుంటూ దానిని ఒక దిశానిర్దేశంలో క్రమముగా నిర్మిస్తేనే అది ఒక వ్యక్తికి నివాస యోగ్యకరమైన గృహంగా పరిగణింపబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసిన వాస్తవం ఏంటంటే, ఒక 10 మంది భక్తులు విశ్వాసులు ఒక చోట గుంపుగా కూడినంత మాత్రాన అది సంఘముగా పరిగణింపబడదు.
సంఘముగా పిలవబడాలంటే ఆ సంఘానికి క్రీస్తు పునాది అయి ఉండాలి, ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. ఏ గుంపు అయితే క్రీస్తును పునాదిగాను క్రీస్తుని శిరస్సుగా పైకప్పుగా కలిగి ఉంటుందో అది మాత్రమే సంఘముగా పరిగణింపబడుతూ ఉంది. అలాంటి సంఘాలు కట్టేవాడే నిజమైన సేవకుడుగా మనకి ఎంచబడతాడు. అలాంటి సేవకులే ఈరోజు యిర్మీయా, అలాగే పరిశుద్ధ పౌలు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మూడు పాఠాల్లో కూడా కనబడుతూ ఉన్నారు అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి విశ్వ నిర్మాణకుడు, పరలోకపు సొలొమోనుగా పరిగణింపబడినవాడు. ఆయన అంటూ ఉన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. పౌలు అంటూ ఉన్నాడు, ఈ బండ క్రీస్తే అంటూ ఉన్నాడు పత్రికలలో. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఈ నా మాట చొప్పున చేయువాడు, నోవహుతో దేవుడు చెప్పాడు, ఈ కొలతలతో నీవు వాడను చేయి. నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్లు వాడను సిద్ధం చేశాడు. ఆ వాడే తన కుటుంబానికి, అనేక జీవరాశులకు రక్షణ వాడగా పరిగణింపబడింది. దేవుడు మోషేతో చెప్పాడు, నేనిచ్చిన కొలతల ప్రకారం నీవు ఈ టబర్నకల్ని నిర్మించు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మించాడు. దేవుడు సొలొమోనుతో చెప్పాడు, ఈ దిశలో, ఈ నమూనాలో యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించు. సొలొమోను అక్షరాల దేవుడిచ్చిన కొలతలు, ప్రమాణాల ప్రకారంగా ఆ దేవాలయాన్ని నిర్మించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను నా ఇష్ట ప్రకారం ఏమీ చేయట్లేదు, నన్ను పంపినవాడు ఏమి చెబితే అది చేస్తూ ఉన్నాను అని ఆయన గెస్సెమనేలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు గానీ అది నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధింపజేయుము అనే మాటలను బట్టి ఆయన కూడా తండ్రి ఆదేశానుసారం తన రక్షణ ప్రక్షాళన ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చిన వాడిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఖానా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని మరియా ఆ యేసుతో చెప్పగానే యేసు ఆ పరిచారకులకు చెప్పబోయే విషయాన్ని గమనించిన మరియా, ఆయన మీతో చెప్పునది చేయుము. ఎప్పుడైతే ఆయన మీతో చెప్పినది చేయుడని మరియ చెప్పిందో వెంటనే ఆ ఖాళీ రాతి బాణాలను నీళ్లతో నింపమనగానే నింపారు. అవి ముంచి పట్టుకెళ్ళి పంచమనగానే వారు పంచారు. ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. పేతురు రాత్రంతా శ్రమపడి వల వేశాడు, ఒక చేప కూడా పడలేదు. ప్రభు వెళ్ళి కుడివైపున వల వేయమన్నాడు. ప్రభు, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు, కానీ అయినను నీ మాట చొప్పున నేను వలవేతును అని వలవేయగానే వల పిగిలిపోయే అంత విస్తారమైన చేపల రాసి వారికి దొరికినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఈరోజు సేవకుడు కానీ, సేవకుని యొక్క నడిపింపులో నడిపించబడుతున్న విశ్వాసి కానీ, ఆయన మనతో చెప్పునది చేయుట అనేది మన భక్తి విశ్వాస జీవితానికి తొలిమెట్టుగా మనము ఇక్కడ భావించవలసిన వారమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ఆదర్శంగా ఉన్నారు. కొంతమంది మంచికి ఆదర్శంగా, కొంతమంది చెడుకు ఆదర్శంగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులు, ఎవరు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనులు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన కాలంలో హేబెలు తన అర్పణ, శ్రేష్టమైన అర్పణ అనే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు, కానీ కయ్యిను పేవలమైన అర్పణ అనే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిగా కనబడతాడు. ఆ తర్వాత అబ్రహాము విశ్వాసము అనే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడైతే, లోతు లోకాశ దురాశ అనే ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిగా కనబడతాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అనే బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడైతే, ఇష్మాయేలు ఒక బానిస, ఒక మరి తన తల్లికి దాసురాలిగా ఉన్న దాసీ కుమారుడిగా
ఒక బానిస జనాంగానికి ప్రతినిధిగా అతడు తన ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిగా నేటికి తన జనాంగం ఇష్మాయేలీలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇంకా మనం గమనిస్తే యాకోబు ప్రార్థన అనే బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిగా మనం చూస్తే యాసావు ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని తెగనమ్ముకున్న ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిగా మనకు అక్కడ కనబడతాడు. ఇంకా భక్తుల్లో మోషే సాత్వికము అనే బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడైతే కోరహు తిరుగుబాటు అనే ఒక ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనునిగా మనం చూస్తాం. దావీదు విధేయత అనే బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడైతే సౌలు అవిధేయత అనే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. ఇక క్రొత్త నిబంధనలో అపోస్తలుల విషయానికి వస్తే పేతురు ఇతర అపోస్తలులు క్రీస్తు అనే బండ మీద తన అపోస్తలిక పరిచర్య అనే జీవితాన్ని కట్టుకున్న బుద్ధిమంతులైతే ఇస్కరియోతు యూదా, ఆనాటి మత అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వారందరూ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులుగా మనకి కనబడతారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు నీ పునాది ఎక్కడా? నీ పునాది ఎక్కడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సవాలు దేవుని వాక్యం ఈరోజు నీకు నాకు విసురుతూ ఉంది. ఆర్ యు రెడీ ఫర్ ద రెయిన్? రాబోయే వానను వరదను తట్టుకుని నిలవగలిగిన పునాది నీ జీవితానికి ఉందా? నీ సంఘానికి ఉందా? నాలాంటి సేవకుడికి నా సేవకుందా అనే ప్రశ్న ఈరోజు వాక్యం మనకు వేస్తూ ఉంది. ఆర్ యు రెడీ ఫర్ ద రెయిన్? నువ్వు బండ మీద ఇల్లు కట్టిన వాడివైతే, బండ మీద సంఘాన్ని కట్టిన వాడివైతే ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా అది చెక్కు చెదరదు. కానీ అనేక మంది సేవకులు ఇసుక మీద ఇల్లు కడుతూ ఉన్నారు. కాబట్టే వారి సేవా జీవితము, వారి సంఘాలు కూడా కూలిపోతూ ఉన్నవిగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ వానలు వరదలు వచ్చే సమస్యలు, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, తదితరమైన శోధనలుగా మనం ఇక్కడ భావించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం, క్రీస్తు అనే బండ, ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ ఒక సూజన్ స్టోన్గా ఏర్పరచబడిన రాయిగా, ఇంపార్టెంట్ స్టోన్గా, ముఖ్యమైన రాయిగా, ప్రెషియస్ స్టోన్గా, అమూల్యమైన రాయిగా, కార్నర్ స్టోన్గా, మూల రాయిగా, లివింగ్ స్టోన్గా, సజీవపు రాయిగా క్రీస్తు ఇక్కడ ఎంచబడుతూ ఉన్నాడు. అలాంటి బండ మీద నీ వ్యక్తిగత జీవితం కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నీ సంఘం కట్టబడాలి అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రీతిగా తన సమాజాన్ని కట్టడానికి యిర్మీయా ప్రయాసపడ్డాడు, తన సంఘాన్ని కట్టడానికి పౌలు ప్రయాసపడినట్లుగా మనకి పాత నిబంధన పత్రిక పాఠ్యభాగాల్లో చాలా సుస్పష్టంగా దృగ్గోచరమవుతూ ఉన్నాయి. పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం గమనిస్తే యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ఇశ్రాయేలు సమాజం సాంఘిక దురాచారాలు, సామాజిక అసమానతలు, మానసిక మరి ఆ వైకల్యం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ శూన్యత, ఆధ్యాత్మిక అంధకారం, పాప ఆ పంకిలమైన పాప దాస్య శృంఖలాల మధ్య ఇశ్రాయేలుల యొక్క సమాజం నలిగిపోతూ ఉంది. వారి స్వయంకృత అపరాధాలుగా భావించే పరిస్థితుల మధ్య ఇశ్రాయేలుల యొక్క ఆధ్యాత్మిక పతనావస్థను మనం అక్కడ చూస్తాం. మతపరమైన భ్రష్టత్వాన్ని మనం అక్కడ చూస్తాం. మంటగలిసిన మానవత్వాన్ని మనం అక్కడ చూస్తాం. కూలిపోయిన వ్యక్తిత్వాన్ని మనం అక్కడ చూస్తాం. దిగజారిపోయిన నైతిక విలువలు మనకు అక్కడ కనబడతాయి. వారు బయలు అష్టారోతు దేవతలను పూజించడం, ఆకాశరాణి దేవతల కొరకు పిండి వంటలు చేయడం, అలాగే వారు బలులివ్వడం, ఇంకా ప్రవక్తలను చంపడం, పసిపిల్లలను బలులు అర్పించడం, ఇలాంటి భయంకరమైన దుశ్చర్యలు
వారి జీవితంలో చూసిన దేవుని యొక్క కోపం, వారి పాపం యొక్క తీవ్రత దేవుని యొక్క ఆగ్రహాన్ని తట్టిలేపింది. దేవుడు ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన కోపం విరుచుకు పడుతూ ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడలారా, వెంటనే దేవుడు ఆకాశానికి ఆదేశించాడు, వర్షం కురవడం మానేసింది, నేల నెరవిడిచింది, భూమంతా కూడా బీడు మారిపోయింది, విత్తనము లేదు, సాగు లేదు, సేద్యం లేదు, పంట లేదు, ఆహారం లేదు, క్షామము విలయతాండవం ఆడింది, కరువు స్వైరవిహారం చేసింది, ఆ ప్రజలందరూ కూడా తాగడానికి కూడా నీళ్లు లేని ఆకలి దప్పుల మధ్య విలవిల్లాడుతూ ఉన్నవారిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే యిర్మీయా దేవుని పక్షంగా చాలా నిజాయితీగా సేవ చేసిన గొప్ప ప్రవక్త. అయితే రాజుల చేత బహిష్కరింపబడ్డాడు, సొంత ఊరి జనాంగం నుండే అతడు వెలివేయబడ్డాడు, అందరి చేత చీదరింపబడ్డాడు, అందరి చేత అవమానింపబడ్డాడు, నిందలు మోశాడు, దెబ్బలు తిన్నాడు, బంధింపబడ్డాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా అతడు ఎంతగానో భయంకరమైన ఒత్తిడిని, క్లిష్ట పరిస్థితులను అతడు ఎదుర్కొన్నాడు. చాలా డిఫికల్టీస్, తన 40 సంవత్సరాల పరిచర్య జీవితంలో అతడు ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఇన్ని అన్ని కాదు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు, చాలా డిప్రెషన్ ఫేస్ చేశాడు. నిత్యము కన్నీళ్లు కారుస్తూ ఏడ్చుచు విలపించిన విలాప ప్రవక్తగా, వేదనామయునిగా, రోదనామయునిగా యిర్మీయాని మనం ఇక్కడ చూస్తాం. ప్రియా దేవుని బిడలారా, దేవుడు చెప్పమన్నది చెప్పమన్నట్టుగా ఆనాటి రాజులతోనూ ఇస్రాయేలీలతోనూ తన ప్రవచన పరిచర్యలో అతడు కొనసాగుతున్నప్పుడు ఆయనకి విరుద్ధంగా ఈ కల్ట్ ప్రాఫిట్స్, ఈ కల్టిక్ ప్రాఫెసీస్ అనేవి మనకు అక్కడ కనబడతాయి. అబద్ధ ప్రవక్తలు యిర్మీయాకి వ్యతిరేకంగా, యిర్మీయా ఏమో పట్టణం పట్టబడబోతుంది, ఆ తూర్పు నుండి రాబోయే చక్రవర్తి మరి చెరపట్టబోతూ ఉన్నాడు, ఈ రీతిగా వారిని హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తుంటే, ఖండిస్తూ ఉంటే, బుద్ధి చెప్తూ ఉంటే యిర్మీయా మాటలు ఎవరికి ఇష్టం ఉండట్లా. కానీ అబద్ధ ప్రవక్తలు యెరూషలేమును ఎవరు ఏమీ చేయలేరు, ఇక్కడ దేవుని దేవాలయం ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ పట్టబడదు అని సమాధానాన్ని ప్రకటిస్తూ, శాంతిని ప్రకటిస్తూ, క్షేమాన్ని ప్రకటిస్తూ ఉండగా అందరూ ఆ అబద్ధ ప్రవక్తల యొక్క ప్రవచనాలే వినడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సేవకుల యొక్క కళ్ళబుల్లి మాటలు, జోకులు, లేకపోతే సమయాన్ని గడపడానికి చెప్పే అనేక కథలు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పే సేవకుడు అంటే ఎవరో ఇష్టపడట్లా. కానీ యిర్మీయా ముఖస్తుతి కొరకు, లేక ప్రజలలో నుండి వచ్చే మెప్పు కొరకు, మరి వేటి కొరకు అతడు ఆశించక నిర్మోహమాటంగా, నిక్కర్చిగా దేవుడు చెప్పమన్నట్లుగా అతడు బోధించిన ఒక నిజాయితీ కలిగిన ప్రవక్తగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల యిర్మీయా చాలా అష్టకష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది అనే వాస్తవాన్ని మనం ఇక్కడ విస్మరించకూడదు. అందుకే యిర్మీయా ఇక్కడ 2 విలాపాలు మనకి ప్రాతినిబంధన పాఠ్యభాగంలో కనబడుతూ ఉన్నాయి. అతడు మొదట 15:10 అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను, నీవేళ నన్ను కంటివి. తనను కనినందుకు, తన తల్లిని తను పుట్టినందుకు ఆ దినాన్ని యోబు వలె యిర్మీయా కూడా ద్వేషిస్తూ ఉన్నవాడిగా,
ఇంకా మనం గమనిస్తే 16 వచనం నుండి నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుమంటూ ఉన్నాడు. 17వ వచనం చివరిలో కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని నీ బాధ ఏల ఎడతెగనిదాయను నా గాయము ఏల ఘోరమైన దాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా నిలువని జలముల వవుదువా అనే మాటలు. ఇవన్నీ కూడా యిర్మీయాలో ఒక విధమైన ఆధ్యాత్మిక అలసట, యిర్మీయాలో ఒక నీరసం నిరుత్సాహం, యిర్మీయాలో ఒక నైరాశ్యం వైరాగ్యం. ప్రియదేవుని బిడ్డలారా, యిర్మీయా యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మనకిక్కడ కనబడుతూ ఉంది. అందుకు యిర్మీయాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు నేను చెప్పుతున్నవి నిజమైన ప్రవచనాలా లేదా అబద్ధ ప్రవక్తలుగా ప్రవచిస్తున్న వారివి నిజమైన ప్రవచనాలనే డౌట్ యిర్మీయాకే వచ్చింది. అప్పుడు దేవుడు దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనిస్తే 20వ వచనం, వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు యిర్మీయాతో, నేను వారిని పంపలేదు, వారితో ఈ మాటలు చెప్పమనలేదు, వారు వారి మనసుకు ఇష్టము వచ్చినట్టువి, వారికి తోచినట్టువి వారు ప్రబోధిస్తూ ఉన్నారు. వారు అసత్య దర్శనాన్ని శకునమును వంచనను ఆశ్రయము చేసుకుని ప్రవచిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రవక్తలను అలాంటి ప్రవక్తల మాటలు వింటూ ఉన్న ఆ ప్రజలను నేను చావునకు నియమించి ఉన్నాను, ఖడ్గమునకు నియమించి ఉన్నాను, క్షామమునకు నియమించి ఉన్నాను, చెరకు నియమించి ఉన్నానని దేవుడు వారిని గురించిన తీర్పును గురించి ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తిరుగుము అనే మాటకి హీబ్రూ భాషలో షూబ్ అనే మాట వాడబడింది. సాధారణంగా తిరగడం అనే అనుభవాలు రెండు ఉంటాయి. ఒకటి మన తట్టు మనం తిరగడం, రెండు దేవుని తట్టు తిరగడం. ఇక్కడ షూబ్ అనే హీబ్రూ మాటకి దేవుని తట్టు తిరగడం, దాన్నే పశ్చత్తాపము మారు మనసు అనే మాటలు నూతన నిబంధనలో వాడబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నిజమైన సేవకుడుగా నిజాయితీ కలిగిన ప్రవక్తగా కనపడుతూ ఉన్న యిర్మీయాకు దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. దేవుడనే బండ మీద, క్రీస్తనే బండ మీద సమాజాన్ని కట్టిన ఆనాటి యిర్మీయా, తనను తాను కట్టుకున్న ఆనాటి యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవ్వరూ పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తాను. నిజమే, నువ్వు బండ మీద కట్టబడితే నువ్వు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. నీకు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నీ మీద ఎవ్వరూ జయము పొందరు అంటూ ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి, బలత్కార చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభువు అక్కడ అభయమిస్తూ ఉన్నాడు. ఈరోజు యిర్మీయా జీవితం గుండా మనం తెలుసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే, యిర్మీయా తనను తాను దేవుడు అనే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు, కాబట్టే అతడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా ఉండగలిగాడు. ఇంకా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠ్యభాగంలో పాత నిబంధనలో ద ప్రొటెక్షన్, సువార్త పాఠ్యభాగంలో ద ఫౌండేషన్ మనం చూసాం. ఇప్పుడు మనం డివైన్ డైరెక్షన్ని చూసి ముగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యిర్మీయాతో అంటున్నాడు, వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. మనం గత వారం లుస్త్రలో పౌలు బర్నబాలు పరిచర్య చేసి ఆ కుంటివాణ్ణి స్వస్థపరచగానే ఆ లోకయోనియా భాష మాట్లాడే ప్రజలందరూ కూడా వారిని దేవతలుగా భావించి వారి తట్టు తిరిగారు అందరూ. అయితే పౌలు బర్నబాలు వారి తట్టు తిరిగిన అక్కడి ప్రజలను దేవుని తట్టు త్రిప్పారు. ఈరోజు చాలామంది సేవకులు వారి తట్టు ప్రజలను తిప్పుకుంటూ ఉన్నారు, వారి తట్టు సంఘాన్ని తిప్పుకుంటూ ఉన్నారు, వారి తట్టు విశ్వాసులను తిప్పుకుంటూ ఉన్నారు, ఆకర్షించడానికి ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. కానీ
ఈరోజు నేనైనా ఏ సేవకుడైనా విశ్వాసిని సంఘాన్ని తమ తట్టు కాక దేవుని తట్టు త్రిప్పవలసిన వారై ఉన్నారు. అక్కడ యిర్మీయా ఆనాటి సమాజాన్ని దేవుని తట్టు త్రిప్పడానికి ఒక బండ మీద పునాది కలిగిన ఇల్లుగా సమాజాన్ని నిర్మించడానికి పాటుపడిన ప్రవక్త. అలాగే పత్రిక పాఠ్య భాగంలో మనం గమనిస్తే ఈ అపోస్తల కార్యముల గ్రంథము ప్రియ దేవుని బిడ్డలారా 20వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే ఇక్కడ పౌలుని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు యిర్మీయా మీద దాడి చేసిన అనేక మంది అబద్ధ ప్రవక్తల వలె పౌలు మీద కూడా కుట్ర పన్నిన యూదులు, యూద మతాధికారులు అనేక మంది ఇక్కడ మనకు కనబడతారు. పాత నిబంధన కాలపు అబద్ధ ప్రవక్తలు కానీ పౌలు లాంటి వారిని హింసించిన ఈ కుట్ర పన్నిన యూదులు, యూద మతాధికారులు, లేకపోతే ఇతర పరిసయ్యులు లాంటి వారు కానీ ఎలాంటి వారు అంటే మేము కూడా దేవునికి సేవ చేస్తూ ఉన్నవారమే అని అనుకునేవారు. ఇలాంటి వారే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేక అద్భుత కార్యములు చేయలేదా అని దేవునికి సేవ చేసిన వారిగానే వారిని వారు ప్రదర్శించుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు వారిని అంటూ ఉన్నాడు, అక్రమము చేయవారలరా మీరెవరో నాకు తెలియదు పొండి అంటూ ఉన్నాడు. ఇసుక మీద సంఘాలను కట్టిన సేవకులు, ఇసుక మీద ఇల్లు కట్టిన విశ్వాసులు ఒకరోజు కూలిపోతారు. ప్రభువే స్వయంగా మీరెవరో నాకు తెలీదు పొండి అక్రమము చేయువారులారా అనే ఒక కఠినమైన పదజాలం, ఒక గద్దింపుని ఎదుర్కోవలసిన వారుగా వారున్నారు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు అనే గొర్రెలను తరిమి తరిమి వెంటాడి వేటాడి చీల్చి చెండాడిన ఒక మరి తోడేలుగా మనం ఇక్కడ చూస్తాం. కానీ ఎప్పుడైతే దమస్కు దర్శనంలో సౌలు పౌలుగా రూపాంతరం చెందాడో అప్పటి నుంచి చెదరిన క్రైస్తవ గొర్రెలు అనబడిన విశ్వాసులను క్రీస్తు యొద్దకు సమకూర్చే ఒక పెంపుడు కుక్కగా మారిపోయాడు. అంటే దాని అర్థం ఆనాటి కాపరులు గొర్రెల మందలకు ముందు నడుస్తూ ఉన్నప్పుడు చాలా గొర్రెలు కాపరి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఆ మార్గంలో వెళ్తాయి. కానీ కొన్ని గొర్రెలు కుడికి ఎడమకి తొలగిపోతే పోయే ప్రమాదం ఉంది కాబట్టి వెనకాల వేట కుక్కల్ని పెంచుకునేవారు, పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు ఈ కాపరులు. ఆ పెంపుడు కుక్కల పని ఏంటంటే ఏ గొర్రె కుడికి కానీ ఎడమకు కానీ తొలగుతుందో వాటిని ఒక్కసారి అదిమిస్తే అవి మరలా గుంపులోకి వచ్చేస్తాయి, అప్పుడు ఏ గొర్రె పోగొట్టుకోబడదు. ఇప్పుడు పౌలు కూడా ఒకప్పుడు ఇదే క్రైస్తవ గొర్రెలను చీల్చి చెండాడిన తోడేలుగా జీవించాడు. కానీ ఇదే పౌలు చెదరిన విశ్వాసులను అన్యులను ప్రభువు కొరకు సమకూర్చడానికి సంపాదించడానికి క్రీస్తు కొరకు ఒక పెంపుడు కుక్క వంటి పరిచర్య కొత్త నిబంధన కాలములో జరిగించినట్లుగా మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా పౌలు 3 ప్రేషితోద్యమ ప్రయాణాలు జరిగించాడు. ప్రత్యేకించి ఎన్నో సంఘాలు నిర్మించాడు, ఎన్నో పత్రికలు రాశాడు. చివరికి పౌలు యొక్క పరిచర్యలో ఎంత పరాకాష్ఠ స్థానానికి అతడు ఎదిగిపోయాడంటే అతడు నడిచి వెళుతుంటే నీడ పడిన వాడు స్వస్థత పొందేవారు, అతడు డేరాలు కుట్టుకునే జీవనోపాధిలో అతడు కొనసాగుతూ తన చెమట తుడుచుకున్న టవల్ పక్కన పెడితే అది ఎక్కడ పెట్టుకుంటే అక్కడ స్వస్థత కలిగేది. ఈ రీతిగా పౌలుకు తెలియకుండా కూడా ఎంతోమంది మేళ్ళు పొందారు, స్వస్థతలు పొందారు. కానీ ఆ విషయాన్ని పౌలు తన పత్రికల్లో ఎక్కడా రాసుకోలేదు, అతిశయపడలేదు. పౌలులో నాకు బాగా నచ్చిన ఉన్నతమైన ఆశయం ఏంటి అనంటే పౌలు ప్రభువు నుండి ఆశించింది ఏదైనా ఉంటే అదొక్కటే, ప్రభువా నీవు సిలువలో అనుభవించగా మిగిలిన శ్రమలేమైనా ఉంటే అవి నాకివ్వు, వాటిని నేను అనుభవిస్తాను. ఇది పౌలు యొక్క యాంబిషన్. కాబట్టి ఈరోజు ఏ పాస్టరల్ ప్యాటర్న్, యిర్మీయా ఒక ఆదర్శప్రాయమైన ప్రవక్తగా ఉన్నాడు.
ఇక్కడ పౌలు ఒక మాదిరికరమైన పాదిరిగా మనకి కనబడుతూ ఉన్నాడు. అదే సమయంలో మిలేతుకు ఎఫెసి సంఘం యొక్క పెద్దల్ని పిలిపించి ఒక వీడ్కోలు సందేశాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దాని ఫేర్వెల్ ఆఫ్ పౌల్ అని అంటాం మనం. ఈ ఫేర్వెల్ ఆఫ్ పౌల్లో మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, పౌలు యొక్క పరిచర్య చాలా శ్లాఘనీయమైనది, చాలా భావగర్భితమైనది, చాలా విస్తారమైనది, చాలా చిరస్మరణీయమైనది. పౌలుని గురించి మన భారతదేశంలోనే చాలా ఉన్నతమైన ఒక కామెంట్ని నేను ఒక చోట చదివాను. అదేంటి అనంటే, ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో వేయబడిన ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాల పైనే అవుతూ ఉంది, అయినప్పటికీ భారతదేశంలో క్రైస్తవుల యొక్క సంఖ్యను చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు, దానికి కారణం ఏంటి అంటే, చాలామంది సేవకులు మా భార్యలు మాకు సహకరించినందువల్ల మేము సరైన పరిచర్య చేయలేకపోయామన్నారు. కొంతమంది మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం వల్ల మేము సరైన పరిచర్య చేయలేకపోయామన్నారు. కానీ ఒకరు లేచి అన్నారు, అపోస్తలుడైన పౌలు భారతదేశానికి రాకపోవడం వల్లే 2000 సంవత్సరాలైనా సువార్త వచ్చి ఇంకా భారతదేశం హైందవ దేశంగానే, అన్య దేశంగానే ఉంది అని అన్నాడు. ఇది నిజం. ఇంకా ఆ గ్రేట్ కామెంట్ ఏంటంటే, మన ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు గనక పౌలును దర్శించి ఉండకపోతే ప్రపంచవ్యాప్తంగా నేటికి సువార్త ఇంత విస్తృతంగా వ్యాప్తి చెంది ఉండేది కాదు అని అన్నాడు. నిజంగా ఇలాంటి రెఫ్యూటేషన్, ఇలాంటి ఒక సాక్ష్యం ఈరోజు ఇన్ని కోట్ల మంది సేవకుల్లో ఎవడైనా కలిగి ఉన్నారా? పౌలు ఈరోజు మనకు ఆదర్శప్రాయమైన సేవకుడిగా, ఒక మాదిరికరమైన పాదిరిగా, ఒక పాదిరి యొక్క మార్గనిర్దేశకుడిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. బండ మీద సంఘాన్ని కట్టిన పౌలు, అనేక సంఘాలు, అనేక పత్రికలు, గొప్ప ప్రయాణాలు, గొప్ప పరిచర్య చేసిన పౌలు ఎంతైనా ఆధునిక ప్రపంచ క్రైస్తవ సేవకులకు ఆదర్శం అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మిలేతుకు పిలువబడిన పెద్దలకి ఆయన ఇస్తూ ఉన్న వీడుకోలు సందేశంలో 3 విషయాలు ఉన్నాయి. 1, సెయింట్ పాల్స్ రివ్యూస్ ద పాస్ట్. పౌలు తన గతాన్ని అక్కడ స్మరిస్తూ ఉన్నాడు. 2, సెయింట్ పాల్స్ వ్యూస్ ద ప్రజెంట్. అతడు వాస్తవాన్ని అక్కడ మరి కళ్ళకు కట్టినట్లుగా కనపరుస్తూ ఉన్నాడు. 3, సెయింట్ పాల్స్ ప్రివ్యూస్ ద ఫ్యూచర్. భవిష్యత్తును గురించి కూడా అతడు అక్కడ చాలా స్పష్టంగా మరి సుస్పష్టపరుస్తూ ఉన్న సంఘటన అక్కడ మనకు కనబడుతుంది. అన్ని విషయాలు మనం అంత వివరంగా చెప్పుకోలేము, కానీ ఈ ప్రసంగంలో ద డిఫికల్టీస్, ద డ్యూటీస్, ద డాక్ట్రిన్స్ అనే 3 విషయాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మిలేతుకు పిలిచిన ఎఫెసు పెద్దలకిచ్చిన వీడుకోలు సందేశం చాలా అపూర్వమైన, ఆదర్శప్రాయమైన సందేశం. నేటి ప్రపంచ క్రైస్తవ సంఘ సేవకులకు ఒక రిఫరెన్స్. దేవుని సేవలో ఎంత నమ్మకత్వాన్ని, యథార్థతను, పారదర్శకతను కలిగి ఉండాలో పౌలు ఈ సందేశంలో ప్రస్ఫుట పరుస్తూ ఉన్నాడు. పౌలు నిర్భయముగా దేవుని వాక్యాన్ని నిర్మోహటముగా మరి ఆ ప్రజల మెప్పు కొరకు కాక అతడు మరి ప్రకటించిన వాడిగా మనకు కనబడ. అక్కడ యిర్మీయా కూడా అలాగే చూసాం, ఇక్కడ పౌలుని కూడా మనం అలాగే చూస్తూ ఉన్నాం. తన ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనక యెరూషలేములో అతడు ఎదుర్కోబోయే శ్రమలను గురించి సంసిద్ధతతో, ఆత్మస్థైర్యముతో, మనోనిబ్బరముతో అతడు గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించేలా ఈ ప్రసంగం చేస్తూ ఉన్నవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం, ఎవరి వెండిని బంగారమును ఆశించక తన కష్టార్జితముపై తన ఆధారపడి తన జీవనోపాధిని తనే సమకూర్చుకుంటూ ఉన్నవాడిగా పౌలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు.
అంటే పౌలు ఆస్తులను సంపాదించుకోలేదు, ఆత్మలను సంపాదించాడు. నేటి సేవకులమైన మనం ఈ స్ఫూర్తితో ఉండాలి. ఆస్తులను కాక ఆత్మలను సంపాదించే వారంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘ పెద్దలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మీరు నియమింపబడ్డారు. ద చర్చ్ ఆఫ్ గాడ్ పర్చేజ్డ్ విత్ హిజ్ ఓన్ బ్లడ్ అనే మాటలు మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘాన్ని కావలి కాసే కావలి వారుగా మీరున్నారు అంటూ ఉన్నాడు. అలాగే నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి. పోయిన వారం సువార్త పాఠంలో కూడా ప్రభు అంటూ ఉన్నాడు శిష్యులతో, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా పంపుతూ ఉన్నాను. తోడేళ్ళు స్వభావం చాలా క్రూరమైన స్వభావం. అలాంటి క్రూరుల మధ్య మీరు పరిచర్య చేయాలి. అలాంటి క్రూర స్వభావాలు కలిగిన వారి మధ్య మీరు పరిచర్య చేయాలి అనే సందేశం ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసి పెద్దలకు తెలియచేస్తూ ఉన్నవాడిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించాల్సిన మరొక వాస్తవం ఏంటంటే, అక్కడ యిర్మీయా తన ప్రజల కొరకు ఒక ఇంటర్సెసరీ ప్రేయర్ చేసిన వాడిగా కనబడతాడు. ఇక్కడ పౌలు ఎఫెసు పెద్దలతో కలిసి మోకరించి ప్రార్థించిన సేవకుడిగా మనకు కనబడతాడు. అంటే అటు యిర్మీయాలో కానీ, ఇక్కడ పౌలులో కానీ, ఇక యేసుక్రీస్తు ప్రభుల వారిలో అయితే ప్రార్థన జీవితం చాలా పుష్కలంగా కనబడుతుంది. సేవకునిలో మొదట ఈ ప్రార్థన జీవితం ఉండాలి. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ ఎక్స్పీరియన్స్, ఈ నీళ్లోన్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసకి ఉండాలి అనే వాస్తవాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్యభాగంలో యిర్మీయా అనే ప్రవక్తను ఏడ్పించిన ఆనాటి ఇశ్రాయేలు సమాజం కనబడుతుంది. యిర్మీయా ప్రవక్తని బోరున ఏడ్పించారు వారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక మొదట నేను నా ముఖము మీరు చూడరు అన్న మాటకి ఆ ఎఫెసు పెద్దలందరూ కూడా బోరున విలపించిన వారిగా, ఏడుస్తూ ఉన్నవారిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నారు. అంటే అక్కడేమో ఒక దైవజనుణ్ణి ఏడ్పించిన ఇస్రాయేలీ సమాజం కనబడింది, ఇక్కడేమో ఒక దైవజనుని కొరకు ఏడ్చుచు ఉన్న సంఘం మనకి కనబడుతూ ఉంది. ఈరోజు ఒక ప్రశ్న, ఒక సేవకుని కొరకు కన్నీటి ప్రార్థన చేసి, ఒక సేవకుని కొరకు ఏడ్చే ఒక సజ్జన క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఉన్నావా? ఒక సేవకుణ్ణి ఏడ్పించే ఒక కఠినుడవుగా ఒకవేళ నువ్వు ఉన్నావా? ఎవరికి వారం స్వీయ పరీక్ష చేసుకోవాలి. అక్కడేమో యిర్మీయాని ఏడ్పించారు వారు, ఇక్కడేమో పౌలు కోసం ఏడుస్తూ ఉన్నవారు వీరు. ఈరోజు సేవకుడు ఇలాంటి ఇద్దరు ఈ ఇద్దరు ఆ అనుభవాలను ఎదుర్కొనే స్థితిలోనే ఉన్నాడు. ఎందుకంటే సేవకుణ్ణి కొరకు ఏడ్చేవారు ఉన్నారు, సేవకుణ్ణి ఏడ్పించేవారు ఉన్నారు. కానీ ఏడ్పించేవారు తరతరాల శాపాన్ని తెచ్చుకుంటారు, కానీ సేవకుణ్ణి కొరకు ఏడ్చేవారు తరతరాల ఆశీర్వాదాన్ని సమకూర్చుకుంటారు. సందర్భం ఉంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీవెప్పుడు కూడా నీ కన్నీటిని తుడవడానికి నియమింపబడిన నీ సేవకుణ్ణి కన్నీరు పెట్టించేలాగా ప్రవర్తించకూడదు. నీ సేవకుడు నిన్ను బట్టి ఎప్పుడు పస్తులు ఉండకూడదు. నీ సేవకుడు నిన్ను బట్టి ఎప్పుడు కడుపు కొట్టబడకూడదు. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఆ సేవకుడితో, ఆ ఒక్కరోజుతో పోదు, అది తరతరాల శాపంగా మిగిలిపోతుంది. కానీ దేవుని ప్రతినిధిగా దేవుని ముఖం చూసి ప్రతి దైవజనుణ్ణి సన్మానిస్తూ, గౌరవిస్తూ, ఆతిథ్యమిస్తూ, లేక ఆదరిస్తూ, ఆదుకుంటూ నీవు ఒక సేవకుని పట్ల కలిగి ఉండవలసిన ఆ సంస్కారాన్ని, సౌశీల్యాన్ని ప్రదర్శిస్తే ఆ ఆశీర్వాదం నీతో పాటే కాదు, నీ భావి తరతరాల వారికి నిలిచి ఉంటుంది అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ద పాస్టరల్ ప్యాటర్న్ అనే అంశంలో
ద ఫౌండేషన్ చూసాం, డివైన్ ఫౌండేషన్ చూసాం, అలాగే డివైన్ ప్రొటెక్షన్ చూసాం, డివైన్ డైరెక్షన్ చూసాం. ఈ మూడు ఉపాంశాల ద్వారా బోధింపబడిన నేటి సందేశం యొక్క సారాంశాన్ని విని విడిచిపెట్టక హృదయములో భద్రం చేసుకుని మననం చేసుకుని దానిని స్మరించుకుని దాని సారాన్ని మరి గైకొని దాని ఈ మాట చొప్పున ఈ నా మాట చొప్పున చేయువాడు అనే మాట పట్టుకుని ప్రభువు ఏం చేయమన్నాడో అది చేసుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు బండ మీద నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కట్టుకున్న బుద్ధిమంతుడు పరిగణింపబడతావు, బలానమ్మకమైన మంచి దాసుడిగా శ్లాఘించబడతావు. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా.